Hi guys, welcome to our channel. ప్రస్తుతం కరోనా టైంలో కూడా గోల్డ్ రేట్స్ అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు ప్రజలు నెలకొన్నాయి. ఒకప్పుడు కూడా బంగారం ధరలు పెరిగినా కూడా ఆ తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కరోనా టైంలో కూడా గోల్డ్ రేట్స్ అమాంతం పెరగడానికి గల రీజన్ ఏంటి? మనతో మాట్లాడడానికి ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు లైకోలో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడడం. నమస్తే పాపారావు గారు. నమస్తే సార్. ఈ కరోనా టైంలో కూడా ఈ బంగారం ధర కొండకి కూర్చోడానికి గల రీజన్ ఏంటంటారు సార్? అంటే ఇంకా ఈ గోల్డ్ కొనే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా ఇన్ ఫ్యూచర్ లో? అంటే కరోనా సిచ్యువేషన్ అనేది కాదు. వాస్తవానికి ఏంటంటే కరోనా సిచ్యువేషన్ రావటం, దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో దిగజారిపోవటం, అంటే ఒక రకంగా షేర్ మార్కెట్లు ఒడిదుడుకుల పాలవుతుంటాం ప్రపంచంలో. అలాగే అమెరికా డాలర్ కూడా ఈ మధ్య విపరీతంగా ముద్రించబడటం వల్ల ఉద్దీపన పథకాల కోసం, అమెరికాలో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవటం కోసం అమెరికా డాలర్ని ముద్రించి ఎకానమీలోకి పంప్ చేయటం వల్ల, దానివల్ల కూడా ఎందుకంటే అమెరికా డాలర్ని బంగారాన్ని సిమిలర్గా చూస్తారు, అమెరికా డాలర్ని ఇంత ఎక్కువగా ముద్రించడం వల్ల దాని విలువ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా పడిపోతున్న తమ కరెన్సీ, ప్రపంచ రిజర్వ్ కరెన్సీ, మేజర్ కరెన్సీ విలువ పడిపోతుంది. కాబట్టి ఆ పడిపోతున్న విలువల నుంచి తమని కాపాడుకోవటం కోసం మదుపుదారులు, అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోల్డ్లో పెట్టుబడులు పెట్టడం జరుగుద్ది. ఉదాహరణకి భారతదేశంలో రూపాయి విలువ పడిపోతున్నా కానీ రూపాయల్లో ఉన్న డబ్బుని, తమ డబ్బుని, తమ సంపదని కన్వర్ట్ చేసుకుని గోల్డ్లోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంత వరకు, కాస్త డబ్బులు ఉంటే. ఎందుకంటే బంగారంగా మార్చుకునేటట్లయితే ద్రవ్యోల్బణమో, రూపాయి విలువ పత్రమో, లేకపోతే ఇంకో కరెన్సీ విలువ పత్రంతో సంబంధం లేకుండా ఆ విలువ కాపాడబడుద్ది బంగారం రూపంలో. కాబట్టి ద్రవ్యోల్బణం దాని మీద పనిచేయదు. బంగారం మీద బంగారం కూడా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు. కాబట్టి ఏంటంటే ఈరోజు అమెరికా డాలర్ పత్రం, అంతర్జాతీయ షేర్ మార్కెట్లో ఉడుదుడుకులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి, ఇట్లా రకరకాల మదుపు మార్గాలు, పెట్టుబడులు పెట్టే మార్గాలన్నీ మూసుకుపోవటం వల్ల తమ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడో చోట సేఫ్గా పెట్టుకోవడానికి మార్గమే చూసినప్పుడు బంగారం మాత్రమే ఏకైక మార్గంగా మిగిలింది ప్రపంచంలో ఈరోజు. అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక సంక్షోభ వాతావరణం ఉంది ఈరోజు. ఆ ప్రతిసారి ఏ సంక్షోభం వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చిన ప్రతిసారి అన్ని రకాల పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి, అవి నష్టపోతున్న పరిస్థితుల్లో పెట్టుబడి, ఇతర పెట్టుబడుల్లో ఉన్నప్పుడు బంగారం రూపంలోకి మళ్ళుతారు ప్రజలు. అందుకని భారతదేశంలో కూడా ఈరోజు ధర అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళకి వాళ్ళ జూలై 6వ తారీఖును చూసుకుంటే బంగారం ధర 24 క్యారెట్లు 58,000 దాటి పెరిగినటువంటి కఠోరమైనటువంటి వాస్తవం. నిజం అది. కానీ పెరిగినా కానీ ఈరోజుకి ఈ జూలై నెలలో, ప్రత్యేకంగా ఈ నెలలో జూలై నెలలో ఖచ్చితంగా ఏంటంటే బంగారం దిగుమతులు డబల్ అయినాయి అంతకుముందు జూన్ నెల కంటే కూడా. మొదటి అర్ధ భాగంలో 20-25 సంవత్సరం మొదటి అర్ధ భాగంలో, అంటే మొదటి 6 నెలల కాలం జూన్ దాకా బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో పతనమైనాయి భారతదేశంలో. ప్రజల కొనుగోలు లేక, ఒకటి లాక్డౌన్ ఇట్లాంటి కారణం, తర్వాత ఇప్పుడు లాక్డౌన్లు ఎత్తేయటం ఈ మొదలైనవి, తర్వాత కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పతనం పెరుగుతుంది అనేది గమనించిన కొద్ది ప్రజలు ఈరోజు తమకున్న కొద్ది డబ్బులోనే సాధ్యమైనంత వరకు చాలా మంది బంగారం మీద పెట్టుకుంటేనే సేఫ్ అనే కంక్లూజన్కి వచ్చారు. కానీ రెండో పక్కన మీరు గమనించాల్సిన వాస్తవం ఏంటంటే ఈరోజు ఈ బంగారం కుదువ పెట్టేవాళ్ళు, తనఖా పెట్టుకునే వాళ్ళు కూడా పెరిగారనేది ఒక కఠోరమైన వాస్తవం. చాలా మంది బంగారాన్ని ఈరోజు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వేతనాలు కోతలు పడుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే ఆర్థికంగా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం, రేపేమవుతుందో తెలియని వాతావరణం ఉంది. కాబట్టి చాలా మంది బతకటం కోసం ఈరోజు మధ్యతరగతి ప్రజలు కూడా చితికిపోయి కోవిడ్ కరోనా సంక్షోభ కాలంలో వాళ్ళ ఉద్యోగాలు చాలా మందికి మళ్ళీ తిరిగి రాక వాళ్ళ ఆదాయాలు పడిపోయి, వాళ్ళు బంగారాన్ని తమ దగ్గర ఇన్ని సంవత్సరాలు పోగేసి పెట్టుకున్నటువంటి కొద్దిపాటి బంగారాన్ని తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని బతికే పరిస్థితి వచ్చారు. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ సంబంధం లేకపోయినా, ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలు సరెండర్ చేసే వాళ్ళు కూడా పెరిగారు. అంటే పాలసీ డబ్బులు కూడా కట్టలేక ఈ కారణాల చేత ఉద్యోగాలు పోవటం, ఆదాయాలు పోవటం, దీంతో ఇన్సూరెన్స్ పాలసీలు కంపెనీలకు సరెండర్ చేసేసి తమకు వచ్చిన డబ్బులు ఏయో దక్కినాయి అన్నట్టు తీసుకుంటున్నారు. ఇట్లా ఏంటంటే ప్రజల జీవిత ప్రమాణాలు పక్క పడిపోయినా ఎవరి దగ్గర అయితే డబ్బు కాస్త ఉందో ఈరోజు ఇంకా వ్యాపారాలు నడవటమో, లేకపోతే బాగా డబ్బు సంపద ఉన్నవాళ్ళు డబ్బు రూపం నుంచి దాన్ని మళ్లించి రూపాయల రూపం నుంచి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. షేర్ మార్కెట్ కూడా ఈరోజు నమ్మదగ్గదిగా లేదనేది ప్రజలు గ్రహించారు. చాలా మంది పెద్దవాళ్ళు, ఇన్వెస్టర్లు అంతా గ్రహించిన వాస్తవం. అయితే పాపారావు గారు, మీరు అన్నట్లుగానే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు లేవు, బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ బ్రతుకుని ఈడ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి టైంలో గోల్డ్ ని పెంచడం వల్ల, ప్రైస్ ని పెంచడం వల్ల ఎవరు వెళ్ళి కొనే ఛాన్సెస్ అయితే, కామన్ పీపుల్ అయితే వెళ్ళే ఛాన్సెస్ లేవు. అంటే ఏ ఒక్క లాభం ప్రకారం ఈ బంగారాన్ని పెంచుతున్నారు అనుకోవచ్చు, మీరేం చెప్తారు?
ఎవరు పెంచడం కాదమ్మా, డిమాండ్ అండ్ సప్లై. ఒకళ్ళు పెంచితే పెరిగేది కాదు, ఎందుకంటే బంగారం అనేది మన రూపాయి నోట్లలాగో, అమెరికా డాలర్లాగో, చైనా యువాన్లలాగో ముద్రేస్తే వచ్చేది కాదు. అది బంగారం గనుల్లో దొరకాలి. ఓవరాల్ బంగారం గనుల్లో కూడా సప్లై తగ్గినటువంటి పరిస్థితి ఉంది. సప్లై ఉన్న మేరకు కూడా, భారీగా ఉన్నంత మేరకు కూడా ఈరోజు ఏంటంటే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కేంద్ర బ్యాంకుల నుంచి, ప్రపంచ కేంద్ర బ్యాంకులు అంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు, భారత రిజర్వ్ బ్యాంకు, చైనా బ్యాంకు సెంట్రల్ కేంద్ర బ్యాంకు, రష్యా సెంట్రల్ బ్యాంకు, చాలా బ్యాంకులు ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి భారీ ఎత్తున. కాబట్టి ఆ రకంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సప్లై మాత్రం పెరగదు. బంగారం ఎలా కావాలంటే అలా సప్లై పెంచలేము బంగారానికి. అది గనుల్లో దొరికినంత వరకే మాత్రం చేయగలం, కానీ కృత్రిమంగా సృష్టించలేము కాబట్టి సప్లై పెరగదు. పెరగదు కాబట్టి ఈరోజు సెంట్రల్ బ్యాంకులు భారీ ఎత్తున కొంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతర మదుపు మార్గాలు మూసుకుపోయిన కొద్దీ బంగారానికి రకరకాల రూపాల్లో డిమాండ్ పెరగటం వల్ల ఈరోజు భారతదేశంలో డిమాండ్ పడిపోతే పడిపోతు ప్రజల దగ్గర కానీ, ఓవరాల్ డిమాండ్ అనేది బ్యాంకుల రూపంలో కానివ్వండి, కేంద్ర బ్యాంకులు ఇతరత్ర ఉంది కాబట్టి బంగారం ధర భారీ ఎత్తున పెరుగుతుంది. దానికి ఈరోజు మార్కెట్లో ప్రజల కొనుగోలు శక్తికి సంబంధం లేదు. రెండో పక్క నేను చెప్పేది ఒకటే, 2019లోనే తీసుకుంటే మొదటి అర్ధ భాగంలో బంగారం అమ్మకాలు 550 టన్నుల పైన ఉన్నాయి నాకు గుర్తున్నంతలో ఈ దేశంలో దిగుమతులు. అదే రెండవ అర్ధ భాగం అంటే జూన్ తర్వాత 2019 జూన్ టు డిసెంబర్ కాలంలో ఈ సగానికి సగం 250 టన్నుల మేరకు దిగుమతులు పడిపోయింది. ఎందుకంటే ధర పెరగటం వల్లే. కానీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అంత స్థాయికి పెరగల, రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు కానీ దిగుమతులు కానీ ప్రస్తుతం కూడా పత్రమై ఉన్నాయి. ఈ సంవత్సరం పూర్తిగా డిమాండ్ పుంజుకునే అవకాశాలు కూడా లేవు. 79% మేరకు ముందుకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది బంగారం డిమాండ్ ఈ దేశంలో. కానీ ఏంటంటే డిమాండ్ అలా పడుతున్నా కేంద్ర బ్యాంకులు కొనటం కానివ్వండి, ఇతరత్ర సప్లై తగ్గటం కానివ్వండి, ఓవరాల్గా బంగారం రేటు పెరుగుతూనే ఉంది. దీన్ని ఇప్పుడు ఎవరు ఆపగలిగింది కాదు. ఆర్థిక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చితికిపోతున్నాయి అన్నది నిజం. అమెరికా ఇంకా డాలర్లు ముద్రగొట్టబోతుంది అన్నది కూడా నిజం తనని కాపాడుకోవటానికి. కాబట్టి ఈ పరిస్థితిలో బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది అనేది, ముందు కాలంలో చాలా పెద్ద ర్యాలీలు ఉంటాయి, కొద్ది కాలం పాటు తగ్గుతూ ఉన్న మధ్యలో 4 రోజులు తగ్గిన 5 రోజులు పెరుగుద్ది, ఓవరాల్గా ఒడిదుడుకులు తగ్గటం పెరగటం జరుగుతూ ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా కానీ బంగారం ట్రెండ్ మాత్రం ఓవరాల్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఖచ్చితంగా మాత్రం పెరగటమే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అలా కోలుకోదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు జర్మనీ లాంటివే ఇప్పుడు అలా కోలుకోవు, 2022కే మళ్ళీ ఏమైనా కోలుకుంటే అనే మాటలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి అయితే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ చెప్పింది భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అలా కోలుకునే అవకాశాలు లేవని కూడా చెప్పింది. చాలా సందర్భాల్లో మనకి మనం బుజ్జగించుకోవటానికి లాలించుకోవటానికి ఎన్ని చెప్పినా భారత ఆర్థిక పరిస్థితి కూడా దిగజార్తన స్థితిలో. ఎవరైనా డబ్బులు ఉంటే వాళ్ళు పెట్టుబడిగా బంగారంలోకి పోతున్నారు. ఓకే బాబారావు గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మాకు, మా ప్రేక్షకులకు. థాంక్యూ సో మచ్. థాంక్యూ అమ్మా. రైట్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.